కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థకు జోష్నిచ్చే పలు నిర్ణయాలు ప్రకటించారు. కార్పొరేట్ ట్యాక్స్ ను 30% నుంచి 25% తగ్గించారు. దేశీ కంపెనీలకు సర్ఛార్జ్ తదుపరి 25.17% అమలు కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కనీస ప్రత్యామ్నాయ పన్ను ఎంఏటీలో సైతం కోత పెట్టారు. 18.5% నుంచి 15% తగ్గించారు. అంతేకాకుండా తయారీ రంగ స్థానిక కంపెనీలను ప్రోత్సహించే బాటలో వచ్చే నెల 1 నుంచి ఏర్పాటయ్యే తయారీ రంగ కంపెనీలు 15% కార్పొరేట్ పన్నును చెల్లించవచ్చంటూ సీతారామన్ పేర్కొన్నారు. మినహాయింపులను పొందని కంపెనీలకు మాత్రమే పన్ను తగ్గింపులు వర్తించనున్నట్లు తెలుస్తోంది. జూలై 5 కంటే ముందుగా ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ను ప్రకటించిన లిస్టెడ్ కంపెనీలకు ఉపశమనాన్నిస్తూ బైబ్యాక్ పై పన్ను వర్తించదని ఆర్థిక మంత్రి తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇన్వెస్టర్లకు హుషారు వచ్చింది. స్టాక్ మార్కెట్లు హై జంప్ చేశాయి. టు స్లాష్ ది కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్ ఫర్ డొమెస్టిక్ కంపెనీస్ అండ్ ఆల్సో ఫర్ న్యూ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ దేర్ ఆర్ అదర్ ఫిస్కల్ రిలీఫ్స్ ఆల్సో విచ్ వి ఆర్ బ్రింగింగ్ అబౌట్ అండ్ దిస్ సెట్ ఆఫ్ అమెండ్మెంట్స్ ఆర్ బీయింగ్ బ్రాట్ అబౌట్ ఇన్ ద టాక్సేషన్ లాస్ through an ordinance which we will pass, which is actually passed only probably a couple of minutes ago. And these amendments to the Income Tax Act 1961 and the Finance No. 2 Act of 2019. I'll now give you the salient features of what these proposed tax rate cuts are. In order to promote growth and investment, a new provision has been inserted in the Income Tax Act with effect from fiscal year 2019-20, which allows any domestic company an option to pay income tax at the rate of 22%, subject to condition that they will not avail any exemptions or incentives. The effective tax rate for these companies shall be 25.17%, inclusive of all surcharges and cess. So the effective tax rate for these companies shall be 25.17%, inclusive of all surcharge and cess. Also, such companies shall not be required to pay any minimum alternative tax. No MAT on them. No MAT will be applicable on them. తయారీ రంగానికి ఊతమిచ్చేలా కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలపై మరింత విశ్లేషణ మా బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ అందిస్తారు. యా వసంత్, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో, నిర్మలా సీతారామన్ ఏదైతే చెప్పారో, అది నిజంగానే కార్పొరేట్ రంగంలో ఒక విప్లవాత్మక చర్యగా కార్పొరేట్ ట్యాక్స్ ను తగ్గిస్తూ దానిపై కోత విధించింది. సో ఇది మన ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుంది? యా డెఫినెట్లీ, దేశానికి దీపావళి ముందుగానే వచ్చేసింది ఉదయ్. ఎందుకంటే గవర్నమెంట్ ఒక స్టెరాయిడ్ ట్రీట్మెంట్, ఒక బూస్టర్ షాట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మన ఆర్థిక వ్యవస్థకు. కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్ ఎప్పటి నుంచో తగ్గించాలి అంటూ ఆల్మోస్ట్ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 25%కి తగ్గిస్తామని చెప్తూ వచ్చారు. ఇవాళ అసలు 25% కాదు, ఏకంగా 22% తగ్గించారు. సో అన్నీ కలుపుకుంటే, ఇప్పుడు సర్చార్జ్ సెస్ ఇవన్నీ కలుపుకుంటే కూడా నెట్ ట్యాక్స్ రేట్, ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ 25.17%. సో ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకుంది. ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్న, కార్పొరేట్స్ అందరూ ఎదురు చూస్తున్న వరం ఇది, ఒక విధంగా వరమే. ఎందుకంటే చాలా కంపెనీస్ మనకు 35% వరకు కూడా ట్యాక్స్ చెల్లిస్తున్నాయి. సో ఫర్ ఇన్స్టాన్స్ ఎమ్ అండ్ మారుతి, మహీంద్రా అండ్ మహీంద్రా ఇలాంటి కంపెనీస్ అన్నీ 28-32% ట్యాక్స్ చెల్లిస్తున్నాయి. అండ్ బ్రిటానియా 35% ట్యాక్స్ చెల్లిస్తుంది. మన అందరం ప్రతినిత్యం వాడే బిస్కెట్ల తయారీ కంపెనీ బ్రిటానియా. సో 35% ట్యాక్స్ నుంచి ఒక్కసారిగా 25.17% అంటే ఆల్మోస్ట్ ఒక 10% రిలీఫ్, కొన్ని కంపెనీస్కి 5%, కొన్ని కంపెనీస్కి 4%. ఇలా వాళ్ళు ఆయా కంపెనీలు పే చేసే ట్యాక్స్ రేటును బట్టి మనకు ఈ పన్ను ఊరట అనేది లభిస్తుంది కంపెనీస్కి. సో ఎకానమీ గ్రోత్ రేట్ బాగా పడిపోయి ఉన్న సమయంలో జీడిపి లాస్ట్ క్వార్టర్ గ్రోత్ వాజ్ జస్ట్ 5%. సో 5% మన వృద్ధి రేటు పడిపోవడం అనేది ఈ మధ్యకాలంలో లాస్ట్ 6 ఇయర్స్లో ఎప్పుడూ చూడలేదు మనం.
సో ఒక 6 ఇయర్స్ బ్యాక్ మన జీడిపి 5% మాత్రమే పెరుగుతుందని అందరూ తలడిల్లారు. ఆ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు దాపురించింది. ఇక్కడ నుంచి జీడిపి పెరగాలన్నా, ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా ముందుకు వెళ్లాలన్నా కూడా లేదు అంటే జీడిపి వృద్ధి రేటు మనకి 3-4% పడిపోయే అవకాశం ఉందని అందరూ వరి అవుతున్న సమయంలో ఈ కార్పొరేట్ ట్యాక్స్ బెనిఫిట్ కట్ అనేది చాలా చాలా ఒక వరప్రదాయంగా మనకు రాబోతోంది. కార్పొరేట్ సెక్టార్పై తక్కువ పన్ను చెల్లించి డబ్బులు మిగుల్చుకోగలుగుతారు. ఈ మిగిలిన డబ్బుని వాళ్ళు మళ్ళీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కావచ్చు, వాళ్ళకు ఉన్న డెట్ క్లియర్ చేసుకోవడానికి కావచ్చు ఉపయోగిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే గూడ్స్ ప్రైసెస్ తగ్గుతాయి, ధరలు తగ్గుతాయి. మనం కొనబోయే బట్టలు కావచ్చు, లేకపోతే తినుబండారాలు కావచ్చు, మరొక ఆహార పదార్థాలు కావచ్చు, లేదా మనం తీసుకునే రుణాలు కావచ్చు, వీటన్నిటి ధర ఇప్పుడు తగ్గబోతోంది. ఫలితంగా ఇండియాలో కన్జంప్షన్ అంటే డిమాండ్ సైడ్ ఎఫెక్ట్ అనేది రాబోతుంది. ఇంతకుముందు నిర్మలా సీతారామన్ గత 3 వారాలుగా 4 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇవాళతో సహా 4వ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది. సో ఈ 3 వారాల్లో ఇచ్చిన వరాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతమాత్రం అటు ఎకనమిస్ట్ని కానీ ఇటు కార్పొరేట్స్ని కానీ స్టాక్ మార్కెట్స్ని కానీ ఆకట్టుకోలేకపోయాయి. సో ఇవాళ 4వ ప్రెస్ కాన్ఫరెన్స్ ఫలించింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నిర్మల విజయం సాధించారని చెప్పాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ ఇప్పుడు అతి వేగంగా పెరిగాయి. ఒక్కసారిగా నిఫ్టీ 535 పాయింట్లు పెరిగింది అండ్ సెన్సెక్స్ 1800 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 2000 పాయింట్లు పెరిగింది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ చర్య, ఈ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ తగ్గించడం అనేది మార్కెట్స్ని ఎంతగా ఆకట్టుకుందో. ఒక సెంటిమెంట్లో ఒక్కసారిగా అనూహ్యమైన మార్పు వచ్చింది, ఒక పాజిటివ్ ధోరణిలోకి మార్కెట్స్ వెళ్ళాయి. సో డెఫినెట్లీ ఎకానమీ మీద ఒక మంచి పరిణామం చూపించే చర్య ఇది. అలాగే బైబ్యాక్స్, కంపెనీల బైబ్యాక్స్ మీద కూడా ఇకపై అంటే జూలై వరకు ఎవరైతే అనౌన్స్ చేశారో కార్పొరేట్ బైబ్యాక్స్ని, అంటే వాళ్ళ షేర్లను కంపెనీలు వాళ్లే కొనుక్కోవడం, దీన్ని బైబ్యాక్ అంటారు. సో ఈ బైబ్యాక్స్ మీద ట్యాక్స్ విధించింది నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం. ఇప్పుడు ఆ బైబ్యాక్ ట్యాక్స్ని కూడా విత్డ్రా చేయబోతున్నారు. సో ఇవన్నీ కూడా కార్పొరేట్స్కి సంబంధించి చాలా చాలా ఉత్సాహాన్ని ఇచ్చే, ఉత్తేజాన్ని ఇచ్చే చర్యలు. సో 2014 తర్వాత మార్కెట్స్ అంటే 5 సంవత్సరాల తర్వాత మార్కెట్స్ ఈ విధంగా సింగిల్ డే గెయిన్స్ సంపాదించడం అనేది మొట్టమొదటిసారి. సో అందుకనే మనకి ఇవాళ సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, చాలా స్టాక్స్లో ఇవాళ మనం ఇన్ఫ్యాక్ట్ ఆటో స్టాక్స్ అయితే ఈ మధ్య చాలా బాగా దారుణంగా పడిపోయాయి. ఇవాళ ఒక్కసారిగా కొన్ని స్టాక్స్ అయితే 12% పెరిగింది, 15% పెరిగింది ఐషర్ మోటార్స్, అలాగే మారుతిలో ఒక 10% వరకు మనం ఫిలిప్ చూస్తున్నాం. అండ్ 1991 తర్వాత మనం కరెక్ట్గా చెప్పాలంటే 1991 తర్వాత కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన అతిపెద్ద ఆర్థిక సంస్కరణ ఈ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం అనేది మనం అలా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 1991లో మనం గమనించాం పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఆయన ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు, ప్రధానమంత్రిగా పివి నరసింహరావు గారు వచ్చి ఆ సమయంలో దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు చేపట్టిన ఆర్థిక సంస్కరణ అతిపెద్ద ఆర్థిక సంస్కరణలు, వాటినే మనం గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ అంటాం. సో ఆ పరిస్థితికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మన దేశం అంత దయనీయమైన స్థితిలో లేదు, కాకపోతే వృద్ధి రేటు అనేది మందగించింది. దాన్ని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది, వాటిలో భాగంగా ఇవాల్టి కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ అనేది. సో ఒక ఇందాక వల్లభ్ బన్సాలి అని ఇనామ్ ప్రమోటర్ వల్లభ్ బన్సాలి అన్నారు, ఏ బడ్జెట్ దట్ కౌంట్స్ అని. అంటే ఇంతకుముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ అసలు బడ్జెటే కాదు, ఇవాల్టి చర్యే ఏ బడ్జెట్ దట్ కౌంట్స్ అంటూ ఆయన చెప్పడం జరిగింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎటువంటి సానుకూలమైన చర్యో ఇది, ఎటువంటి ఉత్తేజాన్ని ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇచ్చే చర్యో ఇది అర్థం చేసుకోవచ్చు మనం. బహుశా దీని తర్వాత ఇంకా మరికొన్ని సంస్కరణలు కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మన ఇండివిజువల్స్ మనలాంటి వాళ్ళందరం శాలరీ పేయర్స్ కావచ్చు, శాలరీ ఎర్నర్స్ కావచ్చు, అలాగే బిజినెస్ మెన్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ట్యాక్స్ రేట్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ని కూడా తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది, అందులో ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ని కూడా తగ్గించమని చెప్పడం జరిగింది. బహుశా అవి కూడా కేంద్రం త్వరలోనే అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ తర్వాత మొత్తానికి అందరిలోనూ ఒక రకమైన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపిన చర్య ఇది నిర్మలా సీతారామన్ గారి ఇవాల్టి ప్రకటన. ఓకే రైట్. ఇవాళ అదే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్కి సంబంధించి మీతో రెస్పాండ్ అవ్వడానికి కుటుంబరావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వారితో మాట్లాడదాం. ఓకే షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. స్టాక్ మార్కెట్స్ ఉత్సాహభరితంగా ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్
2100 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ 560 పాయింట్లు. అసలు ఎక్కడ ఆగడం లేదు మార్కెట్స్. ఎందుకంటే నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్దిసేపటి క్రితం ఒక కీలకమైన ప్రకటన చేశారు. కార్పొరేట్ ట్యాక్స్ రేట్ని 22%కి, అంటే ఎగ్జెంప్షన్స్ తీసుకొని కంపెనీలకి, ఇన్సెంటివ్లు ఎగ్జెంప్షన్స్ తీసుకొని కంపెనీలకి కార్పొరేట్ ట్యాక్స్ను 22%కి కట్ చేయడం జరిగింది. ఇది బహుశా ఆర్థిక రంగానికి సంబంధించి, కార్పొరేట్ చరిత్రకు సంబంధించి చేపట్టిన అతిపెద్ద సంస్కరణ. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ పన్ను రేటు తగ్గింపు అనేది ఇప్పుడు అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి మనతో మరిన్ని అంశాలు మాట్లాడేందుకు ఏపీ స్టేట్ ప్లానింగ్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ కుటుంబరావు గారు, అలాగే మార్కెట్ అనలిస్ట్ కుటుంబరావు గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు టెలిఫోన్ లైన్లో. కుటుంబరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో చాలా కాలంగా అందరూ కార్పొరేట్స్ అందరూ ఎదురు చూస్తున్న చర్యకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది, కార్పొరేట్ ట్యాక్స్ రేట్ని తగ్గించడం జరిగింది. సో సుమారుగా 1.5 లక్షల కోట్ల రూపాయల భారం మోసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీన్ని మనం 1991 ఎకనమిక్ రిఫార్మ్స్ తర్వాత చేపట్టిన అతిపెద్ద జిఎస్టీ ఆఫ్ కోర్స్ మధ్యలో ఒక మేజర్ రిఫార్మ్ అనుకోండి. ఇవాల్టి ట్యాక్స్ రేట్ కట్ కూడా అటువంటి ఒక పెద్ద రిఫార్మ్గా అందరూ చూస్తున్నారు. మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్గా ఈ మూవ్ని తీసుకున్నాయి. సో మీరు ఎలా విశ్లేషిస్తారు ఈ పరిస్థితిని? క్లియర్లీ బడ్జెట్ ఇచ్చినప్పటి నుంచి, అంటే 3 నెలల క్రితం అన్నమాట, ఎప్పుడైతే బడ్జెట్ ఇచ్చారో అప్పటి నుంచి కూడా ఎంతసేపు ఫియర్స్ ఏమి, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకోవట్లేదు, ఇదొక సైక్లికల్ ఈవెంట్ కింద తీసుకుంటాంది అని చెప్పేసి ఆ భయాలు ఏవైతే నెలకొన్నాయో దానికి తెరదించేటట్టు ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్ అనే అనొచ్చు మనం. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రామిస్ చేశారు ట్యాక్స్ రేట్స్ అనమాట రెస్టలైజ్ చేస్తాము, కార్పొరేట్స్ కి తగ్గిస్తాము, ఇండివిజువల్స్ కి తగ్గిస్తాము, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తామని ఏదైతే చెప్పారో అది ఫస్ట్ టైం ఇప్పుడు అనమాట రియాలిటీ అవ్వటం చూసాం. బడ్జెట్ ఇచ్చి 3 నెలలు అయింది, నెక్స్ట్ బడ్జెట్ రావడానికి ఇంకా 4 నెలలు ఉంది. ఈ లోపల ఏదైతే ఈ స్టెప్ తీసుకున్నారో డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ బాగా రివైవ్ అయింది మార్కెట్ లో. రివైవ్ ఎంత అయ్యిందంటే సింపుల్ ఒక ఇండికేటర్ నేను చెప్తానండి, జనరల్లీ ఆప్షన్స్ ని ట్రాక్ చేస్తూ ఉంటాం. 11,200 రూపాయల ఆప్షన్ అనమాట మీరు పొద్దున గనక చూసుంటే గనక కేవలం 2 రూపాయలకి ట్రేడ్ అవుతున్నది, ఇప్పుడు 150 రూపాయలకి ట్రేడ్ అవుతుంది. అంటే దాదాపు 5,900% జంప్ అయింది. యూ కెన్ కాల్ దట్ ఎంత ఈ సెంటిమెంట్ మారింది అంటానికి. అయితే క్లియర్లీ ఇందులో 2-3 ఫ్యాక్టర్స్ మనం విశ్లేషించుకోవాల్సినవి ఉన్నాయి. ఎందుకు ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది అంటానికి కొన్ని బ్యాడ్ మూవ్స్ ఏవైతే అనుకున్నామో మనం బడ్జెట్ అప్పుడు చెప్పింది ఏదంటే క్యాష్ రిచ్ కంపెనీస్ చాలా వరకు బైబ్యాక్స్ ఏవైతే చేసింది అతన్నిటికీ ట్యాక్స్ బర్డెన్ పెట్టారు, ఆ ట్యాక్స్ బర్డెన్ ఇప్పుడు తీసేసింది. అండ్ సెకండ్ ఏదైతే కనుక సిఎస్ఆర్ స్పెండింగ్ ఉందో అది ఇప్పుడు ల్యాబ్స్ పైన, అటుపైన రీసెర్చ్ పైన స్పెండ్ చేసినా కూడా అలౌ చేస్తున్నారు. ఈ చిన్న చిన్న న్యూస్ పక్కన పెడితే కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే 25.17కి ఆన్ హైయెస్ట్ సైడ్ చేశారో అదొక్కటే కాకుండా కొత్త కంపెనీస్ కి 15% పెట్టారు, కంపెనీస్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ఇన్కార్పొరేటెడ్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. అండ్ ఏది సన్సెట్ క్లాజ్ పెట్టాల, మామూలుగా ఏంటంటే ఇలాంటి మూవ్ ఏదన్నా చేసినప్పుడు 3 సంవత్సరాలకి పరిమితి పెడుతున్నాం, 5 సంవత్సరాలకి పరిమితి పెడుతున్నాం ఇట్లా అని అనకుండా ఇందులో ఏ సన్సెట్ క్లాజు పెట్టలా. కాబట్టి ఏ సన్సెట్ క్లాజు పెట్టకపోవడంతో డెఫినెట్లీ గవర్నమెంట్ ఈస్ ఇంటెంట్ అపాన్ గివింగ్ అనమాట మేజర్ బూస్ట్ టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని కూడా అందరూ ఫీల్ అవుతున్నారు. ఆల్ ఇన్ ఆల్ బెటర్ లేట్ దాన్ ఎవర్ అన్నట్టు అనమాట, రిమార్కబుల్ స్టెప్స్ అని చెప్పాలి. ఈ స్టెప్స్ వల్ల నేను అనుకోవటం డెఫినెట్లీ మాంద్యాన్ని ఎదుర్కోవటానికి కూడా గవర్నమెంట్ ఎన్ ఫార్మర్. ఇప్పుడు నేను అనదర్ థింగ్ ఏంటంటే దీని తర్వాత శక్తికాంత్ దాస్ గారి మీటింగ్ ఏదైతే ఉందో ఆయన ట్వీట్ చేసిన దాన్ని బట్టి కూడా చూస్తే గనక ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లు కూడా ఇంకా 0.5% or 1% తగ్గించేది కూడా క్లియర్లీ కనిపిస్తోంది. అది కూడా అయితే కనుక ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ వీ కెన్ స్టే ఆఫ్ రెసెషన్, పాజిబుల్ రెసెషన్ గ్లోబల్లీ ఫియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవడానికి మంచి అస్త్రాలు అవుతాయి ఇవన్నీ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. సో కుటుంబరావు, మనకు చాలా కంపెనీస్, మనకు పేజ్ ఇండస్ట్రీస్ కావచ్చు లేకపోతే మరికొన్ని కంపెనీస్, ఇటువంటి కంపెనీస్ అంటే కన్సంప్షన్ ఓరియంటెడ్ కంపెనీస్ కి అత్యధికమైన ట్యాక్స్ బర్డెన్ ఉంది, 35% వరకు ట్యాక్స్ బర్డెన్ ఉంది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 25%కి వచ్చిందంటే 9-10% బెనిఫిట్ ఫర్ సచ్ కంపెనీస్. అఫ్కోర్స్ కొన్ని కంపెనీలకి తక్కువ బర్డెన్ ఉంది కాబట్టి వాళ్ళకి అంతగా మనకు బెనిఫిట్ ఉండకపోవచ్చు, 4-5% ఉండొచ్చు ఎట్ ది మోస్ట్. కానీ అలాగే కొత్తగా ప్రారంభం కాబోయే కంపెనీస్కి, అంటే అక్టోబర్ 1 తర్వాత ఏ కంపెనీలు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభిస్తాయో వాటికి 15% తగ్గించారు ట్యాక్స్ రేట్ని. సో దీనివల్ల ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కోలుకుంటుంది అనుకుంటున్నారా? ఓవరాల్గా
మ్యానుఫ్యాక్చరింగ్ కోసం మనం ఏదైతే క్యాంపెయిన్ కేంద్ర ప్రభుత్వం గతంలో చేసింది మేక్ ఇన్ ఇండియా అని, దానికి ఊతం ఇచ్చే విధంగా ఎక్కువ యూనిట్స్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా? ఎంటర్ప్రెన్యూరియల్ స్పిరిట్కి ఇది ఎంతవరకు దోహదం చేస్తుంది? డెఫినెట్లీ అండి, దోహదం చేస్తుందని అంటున్నాను. ఎందుకంటే నేను ఒక అబ్జర్వేషన్ ఏంటంటే చూపించాల్సింది, గత వారం 10 రోజుల నుంచి మనం చూస్తా ఉంటే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కి ముందే ఏ ఐటమ్స్ పైన జీఎస్టీ తగ్గించాలి అని చెప్పేసి మేజర్ క్యాంపెయిన్ నడిచింది. ఆటో సెక్టర్ కి ఉద్దీపన ప్యాకేజ్ ఇవ్వాలి, ఎందుకంటే ఆటో సెక్టర్ లో మాంద్యం నెలకొంది, అందుకని చెప్పేసి జీఎస్టీ రేట్ కట్ రావాలి. అదంటే కూడా జీఎస్టీ రేట్ కట్ ఆటోలో ఇవ్వటం కోసం డిఫికల్ట్, ఎందుకంటే దాదాపు 50 to 60,000 crores జీఎస్టీ లో కంట్రిబ్యూషన్ ఉంది, ఆటో సెక్టరే కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇప్పుడు ఇక జీఎస్టీ కట్ అవసరం లేదు, ఇంకా కార్పొరేట్ ట్యాక్స్ కట్ వచ్చేస్తుంది కాబట్టి ఆ స్టెప్ తీసుకోకుండా జీఎస్టీ రెవెన్యూస్ స్టెబిలిటీ మెయింటైన్ చేసుకుంటా 100 crores పర్ మంత్ అనమాట. ఏదైతే టాక్సేషన్ ఫ్రంట్ లో ఇప్పుడు ఉద్దీపనం ఇచ్చారో తగ్గించారో అనమాట, ఇట్స్ ఇన్సిడెంట్, నో పాలిటిక్స్, ఇట్స్ ఎ బ్రిలియంట్ మూవ్ అంటాను. ఎందుకు బ్రిలియంట్ మూవ్ అంటానంటే అన్నెసరీగా జీఎస్టీ రెవెన్యూస్ డామేజ్ అవ్వకుండా దాంతో స్టేట్ ఫైనాన్సెస్ కూడా కాస్త కుదుపుకు వచ్చేసి జీఎస్టీలో కనుక రేట్స్ తగ్గిస్తే, ఎందుకంటే సెంటర్ స్టేట్ మధ్య డివైడ్ అవుతుంది కాబట్టి జీఎస్టీ పూల్ అనమాట. అట్లా కాకుండా కేవలం ఇవి డైరెక్ట్ ట్యాక్స్ ఏదైతే ఉందో కార్పొరేట్ ట్యాక్సెస్ తగ్గించారో ఇట్స్ డెఫినెట్లీ గుడ్ న్యూ, ఎప్రిషియేట్ చేయాలి, ఇందులో డౌటే లేదు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి మంచి ఊతం ఇస్తుంది అని చెప్పేసి అని అనుకుంటున్నా. అండ్ మీరు యూ హావ్ పాయింటెడ్ ఇట్ అవుట్ రైట్లీ వసంత్ గారు, ఏదైతే కన్జంప్షన్ సెక్టర్ ఉందో ప్లస్ లెండింగ్ సెక్టర్ ఉందో మీరు వాళ్ళు చూస్తే కూడా టాప్ గెయినర్స్ లో ఎస్బీఐ దాదాపు 9% పెరగటం ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నాం అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మేజర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఐసిఐసి బ్యాంక్ దాదాపు 8 to 9% పెరగటం, కపుల్డ్ విత్ దట్ ఆటో స్టాక్స్ కూడా. ఆటో స్టాక్స్ కి జీఎస్టీ అక్కర్లేదు, కార్పొరేట్ ట్యాక్స్ కూడా ఇస్ గుడ్ బెనిఫిట్ అంటానికి ఇండికేషన్ మీకు మారుతి గానీ ఈశ్వర్ గానీ అశోక్ లేలాండ్ గానీ అన్ని కూడా దాదాపు 10% to 13% కూడా జంప్ వచ్చింది. కాబట్టి మార్కెట్స్ ఆర్ ఆల్సో రియలైజింగ్, ఏదైతే కనుక చిన్న చిన్న కన్జంప్షన్స్ లైక్ బ్రిటానియా అవనివ్వండి, పేజ్ అవనివ్వండి, స్మాల్ రీటైల్ కన్జ్యూమర్ కూడా ఏదైతే కనుక ఎఫెక్ట్ అవుతాడో ఆ గుడ్స్, ప్లస్ ఏదైతే లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ హోల్డింగ్ కంపెనీస్ టైప్ అంటే టిపికల్ గా సిమెంట్ కంపెనీను, ఐరన్ అండ్ స్టీల్ కంపెనీను అలాంటి వాటిలో, ఐరన్ అండ్ స్టీల్ అంటే కొంచెం రెసిషన్ ఉంది కాబట్టి అది పెద్దగా జంపలేదు, సిమెంట్ లో డిమాండ్ ఇప్పటికీ సస్టైన్ అవుతుంది కాబట్టి సిమెంట్ కంపెనీస్ కూడా మీరు చూడండి, వాళ్ళ ఏసీసీ కానీ అంబుజా సిమెంట్ కానీ ఇవన్నీ కూడా దాదాపు 10% వరకు జంప్ వచ్చినాయి. డెఫినెట్లీ మార్కెట్ ఈస్ వెరీ క్విక్ టు రియలైజ్ అండి ఈ థింగ్స్, ఎందుకంటే ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ దాదాపు ఇక మార్కెట్స్ కూడా ఒక బేరిష్ ఫేజ్ లోకి స్లిప్ అవుతున్నాయి. 10,600 నిఫ్టీ టెస్ట్ చేసే స్టేజ్ లో ఇలాంటి ప్యాకేజ్ స్ట్రక్చరల్ రిఫార్మ్ రావటం అండ్ డెఫినెట్లీ. కానీ కుటుంబరావు గారు ఒక ఇక్కడ 2 పాయింట్స్ మనం గమనించాలి. ఒకటి, ఇప్పుడు 150,000 crores బర్డెన్ అంటున్నారు ప్రభుత్వం మీద, ఇది ఫిస్కల్ డెఫిసిట్ మీద ప్రభావం చూపించే అంశం. సో ఈ ఫిస్కల్ డెఫిసిట్ ని ఏ విధంగా గవర్నమెంట్ పూడ్చుకుంటుంది? రెండవది, ఇప్పటిదాకా మనం చూస్తున్నంతా కూడా డిమాండ్ సైడ్ మనకు అంత గ్రోత్ లేదు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య కూడా సప్లై సైడే మనకు ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో డిమాండ్ సైడ్ అంటే కన్సంప్షన్ పెరగాలి అంటే, లేదా మరొక విధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాలి అంటే ఏ విధంగా చర్యలు అవసరం? ఇప్పుడు తీసుకున్న చర్యల వల్ల కేవలం మనం మళ్ళీ అగైన్ సప్లై సైడే ఒక ఇన్సెంటివ్ వచ్చింది, ఒక స్టిమ్యులస్ వచ్చింది. దెర్ ఈస్ ఓన్లీ సింగిల్ థింగ్ అండి సప్లై, ఇది డిమాండ్ పెంచాలన్నా కూడా ఇటు ఏదైతే కస్టమర్ కనుక ఎక్కువ గూడ్స్ కొనటానికంటే కనుక దట్ ఈస్ రిడ్యూసింగ్ ట్యాక్స్ రేట్స్ అంటే ప్లస్ రిడ్యూసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్, ఈ రెండింటి మూలాన ఏంటంటే ఒక సామాన్యుడి చేతిలో ఎక్కువ డబ్బులు ఉంటాయి ఖర్చు పెట్టడానికి, మీరు అది చేయందే రాదు. అయితే ఈ సైకిల్ ఏదైతే రిఫార్మ్ సైకిల్ ఇప్పుడు ఏదైతే చేపట్టారు ఇవాళ, దీన్ని ఆ దిశగా కూడా కంప్లీట్ చేయాలి, చేస్తేనే అనమాట మనకి రిఫార్మ్స్ బెనిఫిట్ వస్తుంది. ఆర్బీఐ కూడా ఆర్బీఐ స్పందించిన తర్వాత ఆటోమేటిక్ గా కాస్త ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ కి ఎస్పెషల్లీ ఎవరైతే కనుక సాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారో అందరికి కూడా అనమాట కాస్త చేతిలో ఎక్కువ డబ్బులు ఉండేటట్టు ఒక 5% అన్న ట్యాక్స్ రేషనలైజ్ చేస్తే కనుక డెఫినెట్లీ డిమాండ్ కిక్ స్టార్ట్ అవుతుందండి. ఇది క్వశ్చన్ డౌట్ పడాల్సిన అవసరం లేదు మనం, ఎందుకంటే మీరు అన్నది ఇట్స్ వ్యాలిడ్ పాయింట్, ఎందుకంటే 1.5 lakh crores దాదాపు రెవెన్యూ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు.
రెవెన్యూ ఎఫెక్ట్ 1.5 lakh crores మనం చూస్తున్నాం, కానీ ట్యాక్స్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది మనం చూడలా. ఎఫెక్టివ్ గా నెట్ ట్యాక్స్ ఇంపాక్ట్ వచ్చేసేపాటికి ఇందులో నేను అనుకోవటం మోర్ దాన్ 40 to 50,000 crores ఉండకపోవచ్చు. బట్ డెఫినెట్లీ అన్నమాట ఏదైతే ఈ స్టెప్ తీసుకున్నారో ఇప్పుడు ట్యాక్స్ ఇంపాక్ట్ సైడ్ నుంచి కూడా మనం చూస్తే ఫిస్కల్ డెఫిసిట్ కూడా కంట్రోల్ చేయాలంటే కనుక డిమాండ్ పెంచితే డెఫినెట్లీ ఆటోమేటిక్ టర్న్ ఓవర్స్ పెరుగుతాయి. ఈ టర్న్ ఓవర్స్ పెరిగినప్పుడు సేల్స్ పెరుగుతాయి, సేల్స్ తో పాటు అనమాట ఆటోమేటిక్ కంపెనీ ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది, ఓవరాల్ సైకిల్ అనమాట ఒక గాడిలో పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే కనుక ఈ రిసెషన్ మాంద్యం ఉందో దాని నుంచి రివర్స్ చేసి ఒక గ్రోత్ సైకిల్లోకి పుష్ చేయాలి. నేను అనుకోవటం దీనికి ఫాలో అప్ మెజర్ లేకపోతే కనుక ఇది వన్ టైం మెజర్ లాగా మళ్ళీ చల్లబడిపోతుంది, మేబీ విత్ఇన్ 1-2 months or 3 months అనమాట. ఎందుకంటే ఇంకో క్వార్టర్ లో డిమాండ్ కిక్ స్టార్ట్ కాలేదనుకోండి, ట్యాక్సులు ఎంతకంటే తగ్గించే పొజిషన్ గవర్నమెంట్ ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టు అనమాట నెక్స్ట్ ఫోర్మోస్ట్ పాయింట్ టు బి అండర్టేకన్ బై గవర్నమెంట్ ఈస్ డిమాండ్ ఎట్లా కిక్ స్టార్ట్ చేయాలి, కన్స్యూమర్ కి ఏ కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతుంది, ప్రభుత్వం మీకుంది మీకు చేయూతం ఇస్తుంది, మీరు ఖర్చు పెట్టండి అనే దిశగా స్టెప్స్ ఏమి తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి వస్తుంది. సో మార్కెట్స్ లో అయితే మనకు అదే సేమ్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ కంటిన్యూ అవుతుంది, ఇప్పటిదాకా ఎక్కడ కూడా సెల్లింగ్ రాలేదు, మార్కెట్స్ లో ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగడం లేదు. ఈ ఈ సమయంలో అంటే చాలా షార్ట్స్ కూడా మనకు ఆల్రెడీ మార్కెట్ లో బిల్డప్ అయి ఉన్నాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఓన్లీ 25% లాంగ్స్ లోనే ఉన్నారు, 75% షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి. సో ఈ టైంలో కొనుక్కోవచ్చా, కొనుక్కుంటే ఎటువంటి స్టాక్స్ కొనుక్కోవచ్చు? ఒక్కటండి, స్టాక్ మార్కెట్ లో ఆపర్చునిటీస్ మీకు ఇయర్ రౌండ్ ఉంటుంది, 3-4 ఇయర్స్ కూడా కంటిన్యూస్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఇస్ క్వశ్చన్ మనం ఏ టైం అప్పుడు కాన్ఫిడెన్స్ సెంటిమెంట్ మార్కెట్ లో బాగుంది అంటానికి ఇవాళ ఇప్పుడే చూస్తున్నాం 535 పాయింట్స్ పైన నిఫ్టీ పెరిగింది. అయినా బి గ్రూప్ లో ఎన్ని స్టాక్స్ పెరిగినాయండి, వెరీ లిమిటెడ్ నెంబర్ పెరిగినాయి. సో 5:1 అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో 5:1 ఉంది కుటుంబరావు గారు. కాదు 5:1 ఉంది, కానీ అన్ని లోవర్ సైడ్ ఉన్నాయి ఎక్కువగా, మనం చూడాల్సింది అది నేను అనేది. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఇంకా మనకి బ్రాడర్ మార్కెట్ లో రాలేదు. బ్రాడర్ మార్కెట్ లో కనుక వన్స్ కాన్ఫిడెన్స్ వస్తే కనుక డెఫినెట్లీ నేను అనుకోవటం స్మాల్ రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మార్కెట్ లోకి వస్తారు. మనం సపోజ్ 20% సర్కిట్ లెవెల్లో ఏ ఉన్నాయి స్టాక్స్ అనేది యాజ్ ఎ క్యాజువల్ గా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పుడు చూసాం అనుకోండి, ఫస్ట్ 10 స్టాక్స్ లో ఓన్లీ 1 నోన్ స్టాక్ ఉంది, దట్ ఈస్ అశోక్ లేలాండ్. మిగతా అన్ని ఏది మనం వినలా, ఇండో థాయ్ అంట, వాల్ఫార్ట్ అంట, లేకపోతే యూనిషేర్ అంట, బాబా అంట, ఇట్లా రకరకాల స్టాక్స్ ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా అర్థమయ్యే షేర్ కూడా లేదనమాట, గుడ్ డీసెంట్ షేర్స్ లేవు. ఈశ్వర్ మోటార్, హిందుస్థాన్ అల్యూమినియం టాప్ 20 లో ఉన్నాయి, ఆర్బిఎల్ బ్యాంక్ కానీ ఇలాంటి. కాబట్టి బ్రాడర్ మార్కెట్ లో మంచి రిజల్ట్స్ వచ్చి ఇప్పుడు ఏదైతే కనుక సెప్టెంబర్ ఎండింగ్ తర్వాత సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చి రెవెన్యూ ఫోర్కాస్ట్ కంపెనీ ప్రాఫిట్ ఫోర్కాస్ట్ బాగున్నాయో ఆ స్టాక్స్ పికప్ చేయాలి. ఫస్ట్ ఏదైతే కనుక క్వార్టర్ లో రిజల్ట్స్ వచ్చినాయో దాని నుంచి చూసి కూడా అనమాట చూస్తే నేను అనుకోవటం దెర్ ఇస్ గుడ్ ఆపర్చునిటీ ఇన్ సమ్ ఆఫ్ ది నెగ్లెక్టెడ్ సెక్టార్స్, లైక్ ఇప్పుడు ఏంటంటే టెక్స్టైల్స్ కానీ ఇలాంటి నెగ్లెక్టెడ్ సెక్టార్ లో డెఫినెట్లీ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న కంపెనీస్ అన్ని కూడా పికప్ చేయించండి, దెర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఆపర్చునిటీ ఆ స్టాక్స్ లో మాత్రం అని చెప్పేసి అని అంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. కెమికల్స్ కూడా, స్పెషాలిటీ కెమికల్స్ కూడా, ఎందుకంటే మనం చూసాం క్రూడ్ ప్రైజెస్ జంప్ అవ్వటం, దాంతో ఏదైతే తగ్గుతున్నాయి అనుకున్న స్పెషాలిటీ కెమికల్ కంపెనీస్ ప్రైజెస్ కూడా పెరగటం కానీ ఇవన్నీ కూడా బాగుంటాయని అనుకుంటున్నాను. ఎనీ నేమ్స్ ఇన్ ది స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్ మీరు అంటే స్పెసిఫిక్ గా ఒకటైతే ఉండండి, నేను నా కంటిన్యూస్ గా ఓల్డ్ ఫేవరెట్స్ విష్ణు కానీ ఇలాంటివన్నీ కొంటానని, ఐ హావ్ పొజిషన్స్ ఇన్ దట్ ఆల్సో, ఐ నీడ్ టు డిస్క్లోజ్ దట్ అనమాట కంపల్సరీగా. ప్లస్ ఈవెన్ అదర్ కంపెనీస్ లో కూడా అనమాట డెఫినెట్లీ సాధనా నెట్వర్క్ అవునండి ఇలాంటివన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయని చెప్పేసి అనమాట. రైట్, థ్యాంక్ యూ కుటుంబరావు గారు. సో మార్కెట్స్ లో సేమ్ సెంటిమెంట్, పాజిటివ్ సెంటిమెంట్ అనేది కొనసాగుతోంది. సో చాలా కాలం తర్వాత మార్కెట్స్లో ఇటువంటి ఒక ఉత్సాహాన్ని మనం గమనిస్తున్నాం, ఆల్మోస్ట్ 2 సంవత్సరాల వ్యవధి తర్వాత. సో మేబీ నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఈ గ్రోత్ పిల్ ఏదైతే ఉందో, ఈ పిల్ ఒక స్టెరాయిడ్ లాగా కాకుండా ఒక చక్కటి దీర్ఘకాలికమైన ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా ఉంటుందని ఆశిద్దాం. యా, సో ఒక చిన్న బ్రేక్ తీస్తున్నాం. ఇప్పుడు బ్రేక్ తర్వాత మరిన్ని విశేషాలతో విశ్లేషణలతో మేము ఉంటాం. ట్వెల్వ్ ఓ క్లాక్ న్యూస్ బులెటిన్కి తిరిగి స్వాగతం.
స్టాక్ మార్కెట్స్ ఇవాళ చాలా ఉత్సాహభరితంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ నిఫ్టీ 4.7% పెరిగి 11,211 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ కూడా 7% పెరిగింది, 28,600. ఇది మనం మార్నింగ్ అనుకోని లెవెల్. ఇది అన్నిటికీ కూడా ఒకటే కారణం, కొద్దిసేపటి క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. సుమారుగా కేంద్ర ఖజానాపై 1,50,000 కోట్ల భారం పడే ఒక ఉద్దీపన ప్యాకేజ్ ఇది, స్టిమ్యులస్ ప్యాకేజ్. ఇందులో కార్పొరేట్స్ అంటే కంపెనీలు చెల్లించే పన్ను రేట్ని ఇప్పుడున్న పన్ను రేట్ నుంచి 22% తగ్గించారు. సో కొన్ని కంపెనీలు గతంలో 35% వరకు పన్ను చెల్లిస్తూ ఉండేవి, అవి ఇప్పుడు 25%కి వస్తుంది సెస్లు సర్ఛార్జ్లు అన్నీ కలుపుకుంటే. సో ఇది ఒక విప్లవాత్మకమైన చర్యగా కార్పొరేట్స్ భావిస్తున్నాయి. అందుకనే స్టాక్ మార్కెట్స్ కూడా ఇవాళ చాలా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, అలాగే చాలా కాలం తర్వాత ఆటోమొబైల్ స్టాక్స్లో ఒక ఉత్తేజం కనిపిస్తోంది. సో ఇదంతా కూడా ఒకే ఒక్క చర్య, అదే కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్. సో ఈ కార్పొరేట్ ట్యాక్స్ కట్ ప్రభావం ఎకానమీ మీద ఏ విధంగా ఉండబోతోంది, అలాగే స్టాక్ మార్కెట్స్ మీద ఇది కేవలం వన్ డే ఎఫెక్టా లేకపోతే భవిష్యత్తులో కూడా అంటే లాంగ్ టర్మ్ దీర్ఘకాలంలో కొనసాగే ఎఫెక్టా అనేది మనతో మాట్లాడేందుకు టెలిఫోన్ లైన్లో స్టాక్ మార్కెట్ అనలిస్ట్, మన బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో స్మార్ట్ ఇన్వెస్టర్స్కి సంబంధించి రెగ్యులర్ అనలిస్ట్ పీసీఎస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బాలసుబ్రహ్మణ్యం గారు టెలిఫోన్ లైన్లో మాట్లాడేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ ఆఫ్టర్నూన్ బాలగారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఆఫ్టర్నూన్. సో చాలా చాలా కాలం తర్వాత మార్కెట్స్ లో మనం ఒక ఉత్సాహభరితమైన ట్రేడింగ్ సెషన్ ని గమనిస్తూ ఉన్నాం. మార్కెట్ లో అక్రాస్ ది బోర్డ్ బయింగ్ కూడా కనిపిస్తోంది, కొంత షార్ట్ కవరింగ్ ప్రధాన కారణం అయి ఉండొచ్చు, బట్ బయింగ్ కూడా కనిపిస్తోంది, ఫ్రెష్ బయింగ్ కూడా. సో ఏంటి ఇది, ఈ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ ని ఎందుకు మార్కెట్స్ ఇంత పాజిటివ్ గా తీసుకుంటున్నాయి? అంటే బేసికలీ ఈ సబ్జెక్టు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కొనసాగుతూనే ఉందండి. అరుణ్ జైట్లీ గారు చెప్పారు కార్పొరేట్ ట్యాక్స్ మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్లీ తగ్గిస్తామని చెప్పి, బట్ ఇది సడన్లీ ఒక స్ట్రోక్ లో ఆల్మోస్ట్ 10-11% అంటే ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కి, ఇదే కాకుండా కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కి 15% మేము కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తున్నాము, అంటే నెక్స్ట్ 3 ఇయర్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకంటే ఇట్స్ ఎ గ్రేట్ ఇన్సెంటివ్. ఆల్మోస్ట్ సింగపూర్ హాంకాంగ్ రేట్లకి దగ్గరకు వచ్చేసాం మనం. కరెక్ట్ అండి. ఓకే, సింగపూర్ హాంకాంగ్ తైవాన్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్. సో సింగపూర్ అండ్ హాంకాంగ్ ఆర్ బేసికలీ యూనో సర్వీస్ హబ్స్, తైవాన్ ఇట్లా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్. సో యాక్చువల్లీ లాస్ట్ టైం మనం ఒకటి గమనిస్తే అమితాబ్ కాంత్ గారు నీతి ఆయోగ్ చైర్మన్ ఎప్పుడు కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ కి ట్రస్ట్ ఇవ్వాలి, 5 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నాం మేక్ ఇన్ ఇండియా అని ఆయన అన్నారు. మేక్ 3 or 4 వెరీ స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఇన్ ఇండియా అని ఆయన హార్ప్ చేస్తున్నారు. అది కూడా ఒక ఉద్దీపన ప్యాకేజ్ అనే కాకుండా ఒక క్లస్టర్స్ గా డెవలప్ చేసి రాబోయే 5-10 ఇయర్స్ లో ఈ యుఎస్ చైనా ట్రేడ్ వార్ ఎప్పుడైతే తలెత్తిందో దాన్ని మనం పొటెన్షియల్ గా క్యాపిటలైజ్ చేసి ట్రస్ట్ ఇవ్వాలని ఆయన పాత్ర కూడా ఇందులో ఉందని చెప్పాలండి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ట్యాక్స్ పరంగా కార్పొరేట్ ట్యాక్స్ వన్స్ అగైన్ టోటలీ స్లాష్, నెంబర్ వన్. నెంబర్ టూ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనికి సన్సెట్ క్లాజ్ అనేది లేదు. సో దేర్ ఇస్ సమ్ స్టెబిలిటీ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాక్సేషన్ ప్యాకేజెస్. ఇక ముందు వచ్చేవి కూడా ఏదో ఒక కండిషన్ పెట్టి డేట్స్ పెట్టి అవన్నీ కాకుండా ఇట్స్ ఓపెన్ వన్ అని ఇచ్చారు. సో ఇట్స్ ఎ గ్రేట్ ప్యాకేజ్ అండి, నెంబర్ వన్. నెంబర్ టూ ఇది సెంటిమెంట్ బూస్టర్ కూడా, ఎందుకంటే దీని ఫాలోఅవుట్ అనేది రాబోయే కొన్ని ఏళ్లలో మనం చూస్తాము. బట్ ఒకటి ఏంటంటే రీసెంట్లీ అలన్ గ్రీన్స్పాన్ గారు ఒక మేజర్ స్టేట్మెంట్ చేయడం ఉంది, ఇట్ ఈస్ ద స్టాక్ మార్కెట్స్, ఇట్ ఈస్ ద మార్కెట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు డ్రైవ్ ద ఎకానమీస్ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే ఎస్ఎన్పీ 500 లో ఎవ్రీ 1% చేంజ్ విల్ హ్యావ్ ఎ 10 బేసిస్ పాయింట్స్ చేంజ్ ఇన్ ద ఎకానమీ అని. సో అక్కడ మనకి 3000 ఎస్ఎన్పీ 500 ఉంది, 300 పాయింట్స్ అది పెరిగితే జీడిపి గ్రోత్ 2.7 ఉన్నది, 2.8 అవుతుంది, విచ్ ఇస్ ఎ గ్రేట్ లీప్. కాబట్టి సెంటిమెంట్ పరంగా కూడా మనకి మార్కెట్ బాగుంటే ఆ సైకలాజికల్లీ పీపుల్ విల్ కమ్అట్ టు ఇన్వెస్ట్, పీపుల్ విల్ కమ్అట్ టు బై. కాబట్టి మీరన్నట్టు ఇట్స్ ఎ గ్రేట్ డే అండి, అండ్ వి విష్ దీని ఫాలోఅప్ అనేది ఇంకా కొద్దిగా ఫాస్ట్ ట్రాక్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తే దీని ఇంప్లిమెంటేషన్ ఒకటి. రెండోది ఈరోజు డిఎస్టీ కౌన్సిల్ మీట్ కూడా ఉంది. సో కొన్ని రేషనలైజేషన్ ఆఫ్ జిఎస్టీ, సింప్లిఫికేషన్, ఇక ముందు డైరెక్ట్ టాక్సెస్ ను కూడా మనకి ఇండివిజువల్స్ కూడా కాస్త మంచి ఇన్సెంటివ్స్ చేయగలిగితే, సింప్లిఫై చేయగలిగితే ఐ థింక్ టుడేస్ అనౌన్స్మెంట్స్ ఆర్ గేమ్ చేంజెస్ సెంటిమెంటలీ యాజ్ వెల్ యాజ్ స్ట్రక్చరలీ. ఐ థింక్ మేబీ ద గుడ్ డేస్ ఆర్ గోయింగ్ టు కమ్.
స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ ఇయర్ ఫెస్టివల్ సీజన్ అని చెప్పచ్చండి. సో ముందుగానే దీపావళి వచ్చేసింది మనకి, ఇంకా 2 నెలల వ్యవధి ఉండగానే దీపావళి ఈ రోజే వచ్చేసింది అనుకోవచ్చు. కరెక్ట్ వసంత్ గారు. ఓకే, అండ్ ఇవాళ కేంద్ర మంత్రి ప్రకటించిన ఈ ఉద్దీపన ప్యాకేజ్ కారణంగా మీరు ఈ డిమాండ్ ఏ విధంగా పెరుగుతుంది అనుకుంటున్నారు? అంటే మనం ఇప్పుడు మనం సప్లై సైడ్ ఇవన్నీ కూడా మన ప్రభుత్వం తీసుకున్న చర్యలు అన్నీ కూడా సప్లై సైడే కనిపిస్తున్నాయి. ఇందాక కుటుంబరావు గారు అన్నారు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం అనేది డిమాండ్ పెంచే చర్య అవుతుంది అని. సో అది ఆర్బీఐ చేతుల్లో ఉంది. సో కేంద్రం తన చేతుల్లో ఉన్న పని తను చేసేసింది. ఇప్పుడు మరొక రెగ్యులేటరీ వ్యవస్థ ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లు తగ్గించగలిగితేనే డిమాండ్ సైడ్ యాక్షన్ వస్తుంది. అది తప్పకుండా. అంటే రీసెంట్లీ ఆర్బీఐ వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ చేశారు కదండి, ఇప్పుడు వాళ్ళు రిపో రేట్ కి అనుగుణంగా లెండింగ్ రేట్స్ కూడా పెట్టమన్నారు. ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్మాల్ సేవింగ్స్ రేట్ కూడా ఇంకా అరౌండ్ దట్ 8% దగ్గర ఓవర్ అవుతున్నాయి. కాబట్టి డిపాజిట్స్ ఎవరైతే బ్యాంక్ లో పెట్టారు ఇండివిజువల్ అందులో రేట్స్ తగ్గుతాయి అండ్ తగ్గాల్సి వస్తుంది. డెఫినెట్లీ వాళ్ళు లెండింగ్ చేసేది మాత్రం ఇదివరకు ఎంసీఎల్ఆర్ రేట్స్ వీటికి ఏవైతే లింక్ చేశారో ఇప్పుడేమో రిపో రేట్స్ కే డైరెక్ట్లీ చేయమని చెప్పి ఆర్బీఐ వాళ్ళు అక్టోబర్ నుంచి చేయమని చెప్పి డైరెక్టివ్ ఇచ్చారు. అది ఇంప్లిమెంటేషన్ నిన్న నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పింది, మనం నెక్స్ట్ 10-15 డేస్ లో లోన్ మేళాల లాగా పెట్టి 200 డిస్ట్రిక్ట్స్ లోకి బ్యాంకర్స్ డైరెక్ట్ వెళ్తారు, 2 NBFCs అంతా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ చేస్తారు అని చెప్పి ఆయన చెప్పారు. నీడ్ నాట్ బి ఓన్లీ 10 డేస్ అండి, రాబోయే 1 or 2 months లోపల కూడా ఈ ఫెస్టివల్ సీజన్ లోపల లెండింగ్ కి థ్రస్ట్ ఇవ్వాలని చెప్పి ఆమె చెప్పారు. దట్స్ ఎ గుడ్ సైన్. సో డెఫినెట్లీ ప్రపంచవ్యాప్తంగా కూడా మోర్ దెన్ 50% ఆఫ్ ద కంట్రీస్ లో లెండింగ్ రేట్స్ అనేవి ఇక ముందర పెరగవు, నెంబర్ వన్. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుముఖమే పడుతున్నాయి, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ఈవెన్ సావరిన్ డెట్ ప్రపంచవ్యాప్తంగా గవర్నమెంట్ పరంగా రేజ్ చేసిన డెట్ కూడా నెగిటివ్ జోన్ లో ఉంది. కాబట్టి తొందరగా ప్రపంచవ్యాప్తంగా రేట్స్ పెరగవు. కాబట్టి ఇండియాలో కూడా రేట్స్ పెరిగే అవకాశం రాబోయే 1-2 ఇయర్స్ లో కనిపించలేదు. సో ఎంత అయితే వీళ్ళు తగ్గిస్తారనేది మనం వేచి చూడాలి. హోప్ఫుల్లీ ఈవెన్ గవర్నమెంట్ అండ్ అదర్ బాడీస్, ఒక్క గవర్నమెంట్ కాకుండా రెగ్యులేటరీ బాడీస్ కానివ్వండి, జిఎస్టీ కౌన్సిల్ కానివ్వండి, ఆర్బీఐ కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి, రీసెంట్లీ మనకి మైనింగ్ వీటన్నిటిలో కూడా 100% కోల్ లో వీటిల్లో ఎఫ్డీఐ అలౌ చేశారు. సో ఇటువంటి ఫాస్ట్ ట్రాక్ చర్యలు చేపట్టినప్పుడు సెంటిమెంట్ పెరుగుతుంది. అలాగే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ కొద్దిగా తగ్గితే మాత్రం ఈవెన్ ఏ కన్జ్యూమర్ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్. సో లెండింగ్ చేసుకున్న వాళ్ళకి కొద్దిగా ఊరట కలిగిస్తుంది. ఇప్పుడు బారో చేసే వాళ్ళకి, గతంలో మనం విన్నాం బిస్కెట్ ప్యాకెట్లు కూడా కొనట్లేదు అదేదని, బట్ ఇప్పుడు ఏంటంటే కాస్త స్టెబిలిటీ ఉంటుంది, సెంటిమెంట్ పరంగా సైకలాజికలీ బూస్టర్ వచ్చినప్పుడు కాస్త ఆత్మధైర్యం పెరిగి దే విల్ కమ్ ఫార్వర్డ్ టు బారో అండ్ బై థింగ్స్. సో హోప్ఫుల్లీ ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు దే షుడ్ టేక్ ఏ ఫాస్ట్ ట్రాక్ యాక్షన్ అండి. దే షుడ్ ఆల్సో హెల్ప్ ఎన్బిఎఫ్సీస్. హౌసింగ్ ఈజ్ వన్ వెరీ మేజర్ సెక్టర్. హౌసింగ్ లో కూడా ఇప్పుడు కొద్దిగా మనకి అన్ఫినిష్డ్ వాటికి కంప్లీట్ చేయడానికి ముందుకు రమ్మని చెప్పి ఆర్బీఐ వాళ్ళు అండ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా డైరెక్టివ్స్ ఇచ్చారు. కాబట్టి హౌసింగ్ అండ్ ఆటోమొబైల్ రెండు కొద్దిగా గాడిలో పడితే డెఫినెట్లీ రాబోయే ఏళ్లలో మనకి వీ కెన్ సీ సమ్ మేజర్ ప్రోగ్రెస్ అని అనుకుంటున్నాను. ఓకే బాలగారు, మార్కెట్ సంబంధించి ఇక బేర్ మార్కెట్ అయిపోయినట్లే అనుకోవచ్చా, ముగిసినట్లే అనుకోవచ్చా, ఇక్కడ నుంచి బుల్ మార్కెట్ కి బీజం పడింది, బుల్ మార్కెట్స్ ప్రారంభమవుతాయని అనుకోవచ్చా? ఈ రోజు బుల్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా ఉందండి, బట్ మార్కెట్ కి బేర్ మార్కెట్ అయిపోయిందా? డెఫినెట్లీ ఐ థింక్ వర్స్ట్ అయిపోయింది. బేర్ మార్కెట్ అంటే దర్ ఆర్ మధ్యలో సైకిల్స్ అండి, బట్ నా ఒపీనియన్ లో మాత్రం ఐ థింక్ సెంటిమెంట్ పరంగా దిస్ ఇస్ అ గ్రేట్ గేమ్ చేంజర్. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇంకా లోవర్ లోస్ మాత్రం చూసే అవకాశం లేదు అనే చెప్పచ్చు, ఇంకా లేదు అని స్పష్టంగా చెప్పొచ్చండి. బట్ ఇక్కడి నుంచి మాత్రం గతంలో ఎవరన్నా ఉన్న స్టాక్స్ లో ఈ టైంలో మనకి నాన్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అని పేరు పెడదాం వాటికి, వాటిలోంచి బయటకు వచ్చి తప్పకుండా. మీరు ఇందాక కూడా అన్నారు ఇప్పుడు ఆటోమొబైల్స్ లో కూడా జిఎస్టీ తప్పకుండా తగ్గించాలండి కొద్దిగా, ఎందుకంటే 28% అనేది కాదు మనం ఈ రోజు చూసేది, అందులో మేజర్ రెవెన్యూస్ వస్తుందని కాదు. మనకి ఏప్రిల్ నుంచి BS6 కి ఎప్పుడైతే మనం షిఫ్ట్ ఓవర్ అవుతున్నామో, నిన్న ఆర్సి భార్గవ్ గారు ఒక చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు, $2,200 మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది, యూరోప్ లోనేమో $40,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. మనం సేమ్ యూరో 6 నామ్స్ వెహికల్ ఇండియాలో ఇస్తే ఎవరు కొంటారు? ఇట్ ఈస్ నాట్ మైలేనియల్స్, ఓలా అండ్ యూబర్ అని. సో అది కొద్దిగా మనం జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు కూడా దాన్ని పట్టించుకుని, ఎందుకంటే కాస్ట్ పెరుగుతుంది, అన్నిటికీ ఎయిర్ బ్యాగ్స్ ఉండాలి, ఏబిఎస్ కంపల్సరీ, ఇట్లా నార్మ్స్ చేసినప్పుడు కాస్ట్ ఆఫ్ ద వెహికల్ పెరుగుతుంది. కాబట్టి ఆ దిశలో కూడా జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు కాస్త తగ్గించి
దే కెన్ గివ్ అడిషనల్ బూస్టర్ టు ఆటోమొబైల్ సెక్టర్ అండి. ఇవన్నీ జరిగితే మాత్రం తప్పకుండా నా ఉద్దేశంలో ఐ థింక్ ద రివైవల్ ప్యాకేజ్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ విల్ ఆల్సో హెల్ప్ హౌసింగ్ అండ్ ఆటోమొబైల్. కొద్దిగా గాడిలో పడి ఆన్ ట్రాక్ వస్తే మాత్రం ఐ థింక్ వీఆర్ ఇన్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ డేస్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే అని చెప్పాలండి. తప్పకుండా థ్యాంక్ యూ బాలగారు. సో అందరికీ అటు ఆర్థిక వ్యవస్థకి ఇటు మార్కెట్స్ కూడా మంచి రోజులు రావాలని కోరుకుందాం. సో కేంద్రం తను చేయాల్సిన పని తను చేసేసింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ పొద్దున్న మన కార్యక్రమంలో కూడా అనుకున్నాం ఈ ప్రభుత్వానికి ఐడియాలు లోపించాయని, లేదు మా దగ్గర ఐడియాస్ ఉన్నాయని ఇవాళ మరొకసారి రుజువు చేసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రిజైన్ చేయాలని కూడా మార్నింగ్ ప్రోగ్రాంలో ఒకసారి మనం అనుకున్నాం. సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్ని ఉపసంహరించుకుంటున్నాం అండ్ వి విష్ ఆల్ ది బెస్ట్ ది ఎకానమీ అండ్ ది స్టాక్ మార్కెట్స్. ఇప్పుడు చిన్న బ్రేక్ తర్వాత మిగతా వార్తల్ని ఉదయశ్రీ అందిస్తారు.